Handy. Welcome to our channel, Make Life Simple. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు థర్స్డే. థర్స్డే వచ్చేసి మన ఛానల్లో హెల్దీ కుకింగ్. సో ఈరోజు హెల్దీ కుకింగ్లో మనం తెలుసుకోబోతున్న రెసిపీ కొరియాండర్ జ్యూస్ అండి. ఇదేంటంటే, ఈ కొరియాండర్ జ్యూస్ హెల్త్కి చాలా మంచిది. మెయిన్గా కిడ్నీలో స్టోన్స్ రాకుండా చూస్తుంది. ఒకవేళ వచ్చినా కూడా ఇది స్లోగా వీక్లీ వన్స్ తీసుకుంటే ఏంటంటే స్లోగా కిడ్నీలో స్టోన్ అనేది కరిగేలాగా చేస్తుందంట. లివర్ ఇంకా కిడ్నీస్ని అయితే ప్యూరిఫై చేస్తుందంట అండి. సో వీక్లీ వన్స్ ఇంత చిన్న గ్లాస్తో కనుక మనం తీసుకోగలిగితే చాలా మంచిదంట అండి కిడ్నీలో స్టోన్స్కి. ఇది ప్రిపేర్ చేయడం అయితే చాలా సింపుల్ అండి. ఎలా చేయాలో చూపిస్తాను, పదండి. ఇది చాలా చాలా సింపుల్ అండి. దీని గురించి నేను ఒక కట్ట కొత్తిమీర తీసుకున్నాను, ఒక చిన్న గ్లాస్ వాటర్ తీసుకున్నాను. సో ఈ వాటర్లో కొత్తిమీర వేసి స్టవ్ మీద పెట్టేశాను. ఒక 15 మినిట్స్ బాయిల్ చేస్తాను. సో 15 మినిట్స్ తర్వాత ఇలాగ వస్తుందండి. లో ఫ్లేమ్ మీద నేను పెట్టుకోవాలి. సో ఇలా ఉడుకుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసుకొని స్ట్రెయిన్ చేసేసుకోండి ఒక గ్లాస్లోకి. అయిపోతుంది, సింపుల్. సో చూసారు కదా, అంత సింపుల్గా చేసుకోవచ్చు కదా. ఒక 15 మినిట్స్ ఆగితే సరిపోతుంది. అండ్ ఇది ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. కొత్తిమీర లైక్ చేసిన వాళ్ళకైతే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు అలా కాదు అనుకుంటే కనుక ఇది కొంచెం చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు హనీ వేసుకొని తాగొచ్చు. ఇంత సింపుల్ రెసిపీ అండ్ హెల్త్ బెనిఫిట్ కూడా చాలా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి. సో ఇది కిడ్నీలో స్టోన్స్ని కరిగించడానికి కానీ రాకుండా చూడడానికి కానీ బాగా యూజ్ అవుతుందని చెప్పి మెడికల్గా ప్రూవ్ అయింది. మీరు కూడా ట్రై చేయండి. సో ఇదండి వాళ్ళ వీడియో, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్కి వచ్చి చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని టింక్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్ అండ్ స్టే హెల్దీ.